करोना कष्टाल नुंची गट्टेक्केंदुकु आरटीसी प्रत्येक दृष्टि सारिंचिंदे अदनपु आदाय मार्गंलो नडिपिंचेंदुकु रंगं सिद्धं चेस्तुंदे विनियोगदारुडि इंटि मुंगिटके सेवलु अंदिंचेंदुकु सिद्धं चेस्तुंदे आरटीसी अंटे अंदरिकी टक्कुन गुर्तुच्चेदि रवाणा सौकर्यमे కానీ ప్రస్తుతం ఆర్టీసీలో ప్రయాణికుల రవాణాతో పాటు సరుకు రవాణా కూడా జరుగుతోంది. మొదటి నుంచి నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీని బతికించడం కోసం అటు కార్పొరేషన్ ఇటు ప్రభుత్వం చేయని ఆలోచన లేదు. అందులో భాగంగా తీసుకొచ్చిన వ్యవస్థే ఆర్టీసీ కార్గో. గతంలో ఏఎన్ఎల్ అనే సంస్థ ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకుని ఆర్టీసీ బస్సుల ద్వారానే సరుకు రవాణా చేసేది. అయితే ఇప్పుడు అదే సరుకు రవాణాను ఆర్టీసీనే చేపట్టింది. ఆర్టీసీ నష్టాల బాటలో నడవడాన్ని గుర్తించిన ప్రభుత్వం కార్గో సేవలను కూడా ఆర్టీసీ ద్వారానే చేపట్టాలని సంకల్పించింది. 2017 జూన్లో ప్రారంభమైన కార్గో సర్వీస్ కడపలో ఇప్పటికీ విజయవంతంగా నడుస్తోంది. కరోనా విపత్కర పరిస్థితిలో కొంచెం నిదానించింది కార్గో సర్వీస్. లాక్డౌన్ సమయంలో కడప డిపోలోని 5 బస్సులను సరుకు రవాణా చేసే డీజీటీ వాహనాలుగా తీర్చిదిద్దింది ఆర్టీసీ. కోవిడ్ సమయంలో ఆర్టీసీ బస్సులు తిరగకపోవడం, సరుకు రవాణా కూడా అంతంత మాత్రమే ఉండడంతో ఆర్టీసీ పూర్తిగా ఆదాయం కోల్పోయింది. అయితే ఆ సమయంలో కార్గోనే ఆర్టీసీని కొంతమేర ఆదుకుంది. ముందుకి ఇప్పుడు చూసుకుంటే రీజనబుల్ రేట్స్ చాలా బాగున్నాయి అన్నమాట. ఇది వచ్చినప్పటి నుంచి మామూలుగా మేము చాలా దూరం వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ఇప్పుడైతే ఏమైనా పెట్టిన వెంటనే మనకు విత్ ప్రూఫ్తో రిసీవ్డ్ ఇక్కడ మనం పెట్టే విధానం బట్టి చార్జెస్ కూడా చాలా సదుపాయంగా చాలా నీట్గా ఉన్నాయి అన్నమాట. మాకు అంటే బెనిఫిషియర్స్ కానీ మేము పెట్టే వాళ్ళ కస్టమర్స్ కానీ చాలా రీజనబుల్గా రేట్లు పక్కన పెడితే అయినా సేఫ్. ప్రస్తుతం కార్గో సేవల ద్వారా జిల్లా వ్యాప్తంగా నెలకు 45 లక్షల ఆదాయం సమకూరుతోంది. జిల్లాలో కడప కార్గో ఆదాయంలో ముందు వరుసలో ఉండగా తరువాతి స్థానంలో ప్రొద్దుటూరు ఉంది. మిగతా ప్రాంతాల్లోని కార్గోల ఆదాయం కూడా క్రమంగా పెంచడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. కార్గో ధరలు సగానికి తగ్గించడంతో రాబడి బాగా పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. జిల్లాలో కార్గో సేవలను విస్తృతం చేయడంలో భాగంగా డోర్ డెలివరీ, పోస్టల్ సేవలు, డీజీటీ వాహనాలను సైతం ఉపయోగించేందుకు ఆర్టీసీ అధికారులు ఆలోచన చేస్తున్నారు. వస్తువులు కూడా మిగతా ప్రొఫెషనల్ కొరియర్ అంటే ప్రైవేటు కొరియర్ వాళ్ళకన్నా కూడా దాదాపు చాలా తక్కువ రేట్లతోనే ఈరోజు మనం సరఫరా చేయడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మనకు ప్రస్తుతం అయితే డోర్ డెలివరీ సౌకర్యం లేదు. దానిలో ట్రయల్గా విజయవాడ, నెల్లూరు నందు పోస్టల్ డిపార్ట్మెంట్తో టైఅప్ అయ్యి ట్రయల్ రన్ రన్ అవుతుంది. అది కనుక సక్సెస్ అయితే అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లో ముందు స్టార్ట్ చేయాలని ఉన్నారు. ప్రస్తుతం మా కడప జిల్లాకైతే డైలీ 170,000 దాకా వస్తూ ఉంది. గతంలో ఏదైనా సరుకు రవాణా చేయాలంటే ఏఎన్ఎల్ను సంప్రదించాల్సి వచ్చేది. బుక్ చేసిన పార్సెల్ కూడా చేరిందో లేదో కూడా తెలిసేది కాదు. కానీ ప్రస్తుతం ఆర్టీసీ చేపట్టిన కార్గో సేవల్లో టెక్నాలజీని కూడా జోడించడంతో వినియోగదారుల నుంచి మన్ననలు పొందుతోంది. కార్డు ద్వారా త్వరలో డోర్ డెలివరీ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తపాలా శాఖతో టైఅప్ అయ్యారు. దీనికోసం విజయవాడ, నెల్లూరులో ట్రయల్ చేస్తున్నారు. డోర్ డెలివరీ అక్కడ విజయవంతమైతే కడపలో కూడా అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు.